హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసి గాంధీ యుగం యా గాంధీ ఎరా ఈ టాపిక్ మీద వీడియో చేయమని చెప్పారు. సో అతని కోరిక మేరకు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. టాపిక్లో టోటల్గా 50 క్వశ్చన్స్, అంటే గాంధీ యుగంకి సంబంధించిన టోటల్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ట్రిక్తో నేర్చుకోబోతున్నాం. ఆసామాషి విషయం కాదు ఫ్రెండ్స్, వీడియో జాగ్రత్తగా వినండి. ఈ నోట్స్ అనేది నేను క్లాస్ 9 క్లాస్ 10 సంబంధించిన నోట్స్, ఎక్కడో నెట్లో దొరికితే నేను డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీ చేశాను. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, వీడియోలో మధ్యలో నేను టోటల్గా 10 క్వశ్చన్స్ అడుగుతాను. 10 క్వశ్చన్స్కి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 1 మంత్ సబ్స్క్రిప్షన్, అంటే మొబైల్ రీఛార్జ్ చేసి పెడతాను ఇంటర్నెట్తో. అంటే ఆ నెట్తో మీరేముంచో నా వీడియోస్ చూడగలరు. కాకపోతే ఇందులో ఒక కండిషన్ ఉందన్నమాట. కండిషన్ ఏంటి, వీడియో అవ్వగానే 15 మినిట్స్ లోపటే నాకు ఆన్సర్ కావాలి, లేదంటే మీరు అందరు నెట్లో కానీ ఈ వీడియో మళ్ళీ నెతికి ఆన్సర్ చేస్తారు. అలా కాకుండా సిన్సియర్ స్టూడెంట్సే దీనికి ఆన్సర్ చేయగలనిసి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. వీడియో నేను ఎప్పుడైనా సరే అప్లోడ్ చేస్తే వీడియో కంప్లీట్ అంటే ప్రీమియర్లో చేస్తాను. చేసిన తర్వాత 15 మినిట్స్ లాస్ట్కి మీకు గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్ లోపల ఎవరైతే కరెక్ట్గా 10 క్వశ్చన్స్కి 10 ఆన్సర్ పెడతారో వాళ్ళకి ఏమంచో 1 మంత్ సబ్స్క్రిప్షన్, అంటే నేను రీఛార్జ్ చేసి పెడతాను. అలాగైతే నేను చేసిన రీఛార్జ్తోనే నా వీడియోస్ మీరు ఈజీగా చూడొచ్చు. దట్ ఈస్ ఫర్ ఓన్లీ సిన్సియర్ స్టూడెంట్. ఎవరైతే వీడియో కరెక్ట్గా చూసి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి దొరుకుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు గాంధీ యుగంకు సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు విత్ ట్రిక్తో, అది గ్యారంటీ. కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా ధ్యానంగా విని అర్థం చేసుకోవాలి. నేను మధ్యలో ట్రిక్లు చెప్తాను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి, కానీ మీరు వినకుండా స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు, ఆన్సర్ చేయలేరు. ఎవరైతే వీడియో కంప్లీట్ చూస్తారో వాళ్ళకే అర్థమవుతుంది నేను చెప్పిన బాధ, నేను చెప్పిన ట్రిక్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. గాంధీ పుట్టిన ఇయర్ 1869, చనిపోయింది 1948. అసాసినేషన్ అయింది కదా 1948. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకి ఇయర్ గుర్తు పెట్టుకోవాలి, అలాగైతే మనం అన్ని మిగతా వచ్చే అన్ని ఆన్సర్స్ ఈజీగా చేయగలం. సో 1948 చనిపోయారు. సో 1948 చనిపోయారని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నెంబర్ 1, ఇండిపెండెన్స్ నెక్స్ట్ ఇయర్ చనిపోయారని గుర్తుపెట్టుకోవచ్చు. లేదనుకోండి నేను చెప్పే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గాంధీ ఎలా చనిపోయారంటే, పెద్దగా టామ్ టామ్ అని కాల్చారు. గాంధీని పెద్దగా టామ్ టామ్ అని నలుగురు మధ్యలో కాల్చేశారు. ఎవరు కాల్చేశారు? ఎనిమి కాల్చేశారు. పెద్దగా అనగానే మీకేం గుర్తుకొస్తుంది? 10. టామ్ టామ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? 9. అంటే 10, 9, 19. పెద్దగా టామ్ టామ్ అని నలుగురు మధ్యలో, అనగా నలుగురు అనగానే మీకు 4, 8 కాల్చి చంపేశాడు. 8 అనగానే మీకు 8 గుర్తుకొస్తుంది. ఈ విధంగా గాంధీ చనిపోయిన డేట్ మీకు గుర్తుకుంటుంది. ఇది గుర్తుకుంటే ఆటోమేటిక్గా బర్త్ కూడా వచ్చేస్తుంది, చాలా ఆన్సర్స్ కూడా మీరు ఈజీ చేయగలరు. ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను, పెద్దగా టామ్ టామ్ అని నలుగురు మధ్యలో చంపేశారు. 8 ఎవరు? గాడ్సే చంపేశారు. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే 1948 మీకు ఈజీ గుర్తుకుంటుంది, లేదా ఇండిపెండెన్స్ నెక్స్ట్ ఇయర్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గాంధీ మొత్తం బతికింది 79 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 79 ఇయర్స్. సో 1948 మైనస్ 79 అంటే మీకు 1869 వచ్చేస్తుంది. సో బర్త్ ఇయర్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగా 1869 అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్గా గాంధీ బతికింది 79 ఇయర్స్. సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఇంగ్లాండ్ ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు, తర్వాత ఇండియా వచ్చి ఏ మూమెంట్ చేశారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కషన్ అవుతాయి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వెన్ వాజ్ బోర్న్ మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టారు? 2 అక్టోబర్, గాంధీ జయంతి మీకు తెలిసి ఉంటుంది. 1869 అనేది ఇంపార్టెంట్, ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను. 1948 ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు చెప్పాను కదా. టోటల్గా 79 ఇయర్స్ అతను ఏమంచో జీవించారు, మైనస్ చేస్తే 1869. ఓకే, ఈ విధంగా మీరు బర్త్ డేట్ని గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్, వేర్ వాజ్ బోర్న్ మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టారు? పోర్బందర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? బోర్న్ అంటే పుట్టిందనమాట. పుట్టే వాళ్ళు ఏమవుతారు? లాస్ట్కి పోతారు. పుడతారు, పోతారు, ఇది ప్రకృతి నియమం కదా. సో పోర్బందర్ పోతారు, పోర్బందర్ పోతారు. బోర్న్ అంటే పుట్టారు, ఎప్పుడు పోతారు? టైం వచ్చినప్పుడు పోతారు. సో పోతారు, పోర్బందర్. ఈ విధంగా మీరు గాంధీ ఎక్కడ పుట్టారనేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్, మీకు బేసిక్ నుంచి మొత్తం అన్ని క్వశ్చన్స్ నేను రివిజన్ చేయిస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు చాలా క్వశ్చన్స్ తెలిసే ఉంటుంది.
అయినా సరే నాలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి తెలియదు అంటే ఈ వీడియో చూస్తే కంప్లీట్గా మొత్తం క్లియర్ అవుతుంది అనేసి నా ఎయిమ్. అందుకే నేను బేసిక్ క్వశ్చన్స్ కూడా ఇందులో మీకు చెప్పడం జరుగుతుంది. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఇస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అందరికి తెలుసు, మీకు తెలిసి ఉంటుంది, దీనికి ఏం ట్రిక్ అవసరం లేదు. వాట్ ఇస్ ద మదర్ నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ మదర్ నేమ్ ఏంటి? ఆన్సర్ పుటిలి బాయ్. ఏంటి పుటిలి బాయ్? ఎలా గుర్తుపెట్టుకోవాలి? పుటిలి బాయ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? పుట్టించింది. మహాత్మా గాంధీని పుట్టించింది ఎవరు? పుటిలిబాయ్. పుట్టించింది పుటిలిబాయ్. పుట్టించింది పుటిలిబాయ్. ఈజీ, వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రిక్స్ తోనైతే మీకు ఈ 50 క్వశ్చన్స్ ఆన్సర్ దొరుకుతాయి, లేదంటే మర్చిపోతారు. జీకే అనేది సముద్రం లాంటిది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీరు బట్టి కొట్టి చేయలేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద వైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ? ఆన్సర్ ఏమంచో, కస్తూర్బా. కస్తూరి బా యా కస్తూర్బా? కస్తూర్బా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మహాత్మా గాంధీ వైఫ్ పేరేంటి? కస్తూర్బా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మహాత్మా గాంధీకి 13 ఇయర్స్ ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది. 13 ఇయర్స్ ఏజ్ అంటే 1869 + 13 ఎంతైంది? 1882లో మ్యారేజ్ అయిపోయింది. ఎవరికి? మహాత్మా గాంధీ గారికి. 13 ఇయర్స్లోనే పెళ్ళి అయిపోయింది. చాలా కష్టం, మంచి చెడు ఏం తెలియదు ఆ టైంలో. అమ్మ నాన్న పెళ్లి చేసేసారు, అందుకే చాలా కష్టపడ్డారనమాట. చాలా ప్రాబ్లం అయింది. కష్టం అనగానే మీకు కస్తూర్బా. కష్టం అనగానే మీకు, కష్టం అనగానే ఏంటి గుర్తుకొస్తుంది? కస్తూర్బా. మహాత్మా గాంధీ వైఫ్ పేరేంటి? కస్తూర్బా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 13 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది. చాలా కష్టపడ్డాడు, అంతే కష్టం అయింది అతనికి, చాలా కష్టపడ్డాడు తర్వాత. సో కష్టం అనగానే కస్తూర్బా. ఈ విధంగా మీరు కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ బుక్ వాజ్ రిటర్న్ బై గాంధీ? మీకు తెలిసి ఉంటుంది, స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, హిందూ స్వరాజ్ ఆర్ ఇండియన్ హోమ్ రూల్. ఈ రెండు బుక్స్ అతను రాశారు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, నిజం గురించి పోరాడాడు, సత్యం గురించి పోరాడాడు. ఎప్పుడు అహింసకి అతను అహింస దారిలో ఎప్పుడు వెళ్ళలేదు. సో ట్రూత్, సత్యం గురించి పోరాడగానే మీకు ట్రూత్ గుర్తు వస్తుంది. ట్రూత్ అనగానే మీకు ఎక్స్పెరిమెంట్ ట్రూత్ అనేసి ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్వరాజ్యం గురించి, ఇండిపెండెన్స్ గురించి కష్టపడ్డారు, స్వాధీనం వచ్చిందాక కష్టపడ్డారు. స్వరాజ్ అనగానే మీకు ఇండిపెండెన్స్. సో ఈ విధంగా మీరు హిందూ స్వరాజ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 7, వేర్ వాజ్ స్పెండ్ టైమ్ బై మహాత్మా గాంధీ డ్యూరింగ్ 1893-1914? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? గాంధీ గారు ఏమంచో 24 ఇయర్స్కే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. ఎన్ని ఇయర్స్కి? గాంధీ ఎప్పుడైతే 24 ఇయర్స్ అయిందో అప్పుడే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అక్కడ ఏమంచో 21 ఇయర్స్ ఉన్నారు. ఇది గుర్తుంటుంది కదా. సో 1869 మీకు ఎలాగొస్తుంది తెలుసు కదా బర్త్ డేటు. 24 ఇయర్స్కే వెళ్ళిపోయారంటే 24 కలిపేయాలి. సో ఎంత వస్తుంది? 1913. సో 24 ఇయర్స్కే వెళ్ళిపోయారు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గాంధీ గారు 24 ఇయర్స్కే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు, అక్కడ 21 ఇయర్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1869 బర్త్ డేట్ కదా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1869 బర్త్ డేట్, 24 ఇయర్స్కే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు అనగానే. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1869 + 24 అంటే 24 ఇయర్స్కి వెళ్ళిపోయారు అనగానే మనకి 18 ఏమొస్తుంది? 93 అనేసి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో 1893, 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని చెప్పాను? 21 సంవత్సరాలు. సో 1893 + 21 = 4 అంటే 1914 దాకా అక్కడే ఉన్నారు. 1893-1914, 24 ఇయర్స్కి వెళ్ళారు, 21 ఇయర్స్ అక్కడ ఉన్నారు. టోటల్ క్లియర్. ఈ రెండు డేట్లు మీకు ఈజీగా ఈ విధంగా గుర్తుకుంటుంది. క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 7 కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 8, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద సాల్ట్ మార్చ్ ఇయర్? మార్చ్ 12, 1930. బ్రిటిష్ గవర్నమెంట్ ఏమంచో సాల్ట్ ట్యాక్స్ ఏమంచో వేసేశారు ఇండియన్స్ మీద, మొనోపోలి అనమాట. పెద్దగా సాల్ట్ ట్యాక్స్ వేసేశారు. దానివల్ల గాంధీ గారు కోపపడ్డారు. కోపపడి మొత్తం ఒక గ్రూప్ను తీసుకొని స్టార్ట్ చేశారు ప్రొటెస్ట్ చేయడం. ఎక్కడ నుంచి చేశారు? సబర్మతి ఆశ్రమం నుంచి నడుచుకుంటూ వెళ్ళి దండి దాకా వెళ్ళారు. దండి ఎక్కడ ఉంది? గుజరాత్లో ఒక కోస్టల్ విలేజ్ అనమాట దండి దాకా. సౌత్ ఆఫ్రికా కాదు ఇది, ఎస్ఏ అంటే సాల్ట్ మార్చ్ గురించి చెప్తున్నాను. సబర్మతి ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం నుంచి దండి దాకా నడుచుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా? మార్చ్ 12, 1930 నుంచి ఏప్రిల్ 6 దాకా
నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏమంటే నిరసన వ్యక్తం చేశారు. ఎవరు? గాంధీ గారు, వాళ్ళ గ్రూప్ మొత్తం. సో క్వశ్చన్ ఏంటంటే, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ సాల్ట్ మార్చ్ ఇయర్ 1930 మార్చ్ స్టూడెంట్స్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? పన్నెండు పన్నెండు అనగా మనకి ఏం ప్రొనౌన్సియేషన్ వస్తుంది? పన్ను నిండా. పన్ను నిండా మార్చ్ అంటే మార్కులే, అంటే గీతలు పడిపోయి. పన్ను నిండా గీతలు పడిపోయి, పళ్ళు ఏమంటే చెడిపోయేవి, పెద్దగా టామ్ టామ్ అని తోమాలి. తోమలేకపోతున్నాం, ముప్పు వస్తుంది ఏమో. పెద్దగా తోమాలి, పెద్దగా అనగానే పది, మళ్ళీ తోమాలి అనగానే తొమ్మిది. పంతొమ్మిది వచ్చేసింది, ముప్పు ఉంది అనిచి గ్రహించగా పన్ను నిండు, పన్ను నిండా ముప్పు ఉందని గ్రహించక, ముప్పు ఉంది అనగానే ముప్పై. 1930 మార్కులు వచ్చాయి దీని మీద, పన్ను నిండా మార్కులు వచ్చాయి, పెద్దగా టామ్ టామ్ అని తోమారు ఎందుకని ముప్పు ఉందని. ముప్పు ఉంది అనగానే 1930 పెద్దగా అనగానే పది, తోమాలి అనగానే తొమ్మిది, ముప్పు ఉందనగానే ముప్పై 1930. ఇది ఎలా తోమాలి పళ్ళు? జనరల్గా మీరు పేస్ట్ యూజ్ చేసుకొని గిర్ర గిర్రగా గీసి 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 ఎటు యూజ్ లేకపోతే మనం ఏం చేస్తాం? బొగ్గు ప్లస్ ఉప్పు, బొగ్గు ప్లస్ ఉప్పు అంటే బొగ్గు ప్లస్ సాల్ట్ కలిపి మనం దేశీ విధంగా చేత్తుని మొత్తం రుద్దాం కదా, క్లియర్గా వైట్గా వస్తాయి అనేసి. సో ఆ విధంగా ఈ పన్నెండుకు పన్నుకు కొరేట్ చేసి పెద్దగా తామ్ టామ్ అని తోమాలి, లేదంటే ముప్పు వస్తుందని ముప్పై. దీంతో తోమాలి బొగ్గు ప్లస్ సాల్ట్. సాల్ట్ మార్చ్ ఎప్పుడంటే మార్చ్ 12, 1930. ఇంకా డీటెయిల్ ఏంటంటే, ఏప్రిల్ 6 దాకా నడిచారు. సబర్మతి ఆశ్రమం నుంచి దాండి అంటే గుజరాత్లో కోస్టల్ ఏరియా దాకా, ఒక స్మాల్ విలేజ్ అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ గ్రూప్తో నిరసన వ్యక్తం చేశారు. క్లియర్? క్వశ్చన్ 8 కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ సిచ్యువేటెడ్ సబర్మతి ఆశ్రమ్? స్టేట్ డిస్టిక్ ఇక్కడ అడిగారు అనమాట, సబర్మతి ఆశ్రమ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏంటి? అహ్మదాబాద్, గుజరాత్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సబర్మతి అహ్మదాబాద్కి మనం కొరియర్ చేయాలి. మీరేమేం గుర్తుపెట్టుకుంటారు? అమరావతి. అమరావతి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబర్మతి గుర్తుకొస్తుంది. అమర అనగానే మీకు అహ్మదాబాద్ గుర్తుకొస్తుంది, వతి అనగానే మీకు సబర్మతి గుర్తుకొస్తుంది. సో అమరావతిని గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ సబర్మతి అనేసి ఆటోమేటిక్గా మీకు తిట్టుకునే సరే ఎగ్జామ్లో పక్కా స్ట్రైక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ గారు చనిపోయిన డేట్ ఎప్పుడు? జనవరి 30, 1948. గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు? వెన్ డిడ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ డై? జనవరి 30, 1948. పెద్దగా టామ్ టామ్ అని నలుగురు మధ్యలో ఎనిమి చంపేశారు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ట్రిక్, 1948 లేదంటే ఇండిపెండెన్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత జనవరి 30 ఆటోమేటిక్ మీరు కోరిట్ అయిపోద్ది, క్వశ్చన్ రాగానే మీకు సెట్ అయిపోతుందండి. సో ఈ విధంగా 10 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నచ్చితే ఒక లైక్ పట్ కొట్టండి, లాస్ట్కి మర్చిపోతున్నారు మీరు. అలాగైతే నా వీడియో మళ్ళీ ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు, నేను ఏదో కన్ఫ్యూజన్లో ఉంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అండ్ వేర్ వాజ్ ఫస్ట్ సత్యాగ్రహ ఎక్స్పెరిమెంటెడ్ ఆఫ్ హిస్ లైఫ్? ఫస్ట్ సత్యాగ్రహ ఎక్కడ చేశారు, ఎక్స్పీరియన్స్ అయ్యింది? ఆన్సర్ ఏమంటే 1906 లో సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద ఏషియాటిక్ ఆర్డినెన్స్ అంటే బ్లాక్ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిషర్స్. సో అక్కడ ఏం చేయాలంటే, బ్లాక్ యాక్ట్ ఏంటంటే ప్రతి అక్కడ ఉన్న సౌత్ ఆఫ్రికన్ అందరూ, ఇండియన్స్ కానీ చైనీస్ కానీ, ఏషియాకి సంబంధించిన ఎవరు ఉన్నా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, ఐడెంటిటీ కార్డ్ కావాలి, ఇది అది అని గోల పెట్టి బిజారు చేసేసారు. దానివల్ల గాంధీ గారు ఏం చేశారు అనమాట, ప్రొటెస్ట్ చేశారు, ఫస్ట్ నాన్ వైలెన్స్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు. ఒక గ్రూప్ ని మందన వేసుకొని పోయి ఫస్ట్ నాన్ వైలెన్స్ నిరసన స్టార్ట్ చేసేసారు. మన సబర్మతి ఆశ్రమం నుంచి దండి దాకా ఎలాగ నడుచుకుని వెళ్ళారో అక్కడ కూడా ఫస్ట్ సత్యాగ్రహ ఎలా చేశారు అనమాట, ట్రాన్స్ నటాల్ నుంచి, ఎక్కడ నుంచి, నటాల్ అనే జగ నుంచి ట్రాన్స్వెల్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూడా ప్రొటెస్ట్ చేసేసారు 1906 లో, బ్లాక్ యాక్ట్ అగేన్స్ట్ గా, ఏషియాటిక్ ఆర్డినెన్స్ అగేన్స్ట్ గా. అంటే ప్రతి ఒక్క ఇండియన్స్ కానీ చైనీస్, ఏషియా నుంచి ఎవరు వెళ్ళినా అక్కడికి బ్రిటిష్ వాళ్ళు ఏమంటే ఒక బ్లాక్ యాక్ట్ తయారు చేశారు. అక్కడ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఐడెంటిటీ కార్డ్ కావాలి, ఇది అదే అనేసి ఒక డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ చేసేసారు అక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఓకే, దానికి అగేన్స్ట్ గా గాంధీ గారు వాళ్ళ గ్రూప్ నేర్చుకొని ప్రొటెస్ట్ చేశారు, నాన్ వైలెన్స్ సత్యాగ్రహ చేశారు. దీనివల్ల లాస్ట్ గెలిచారు కూడా. వరల్డ్ మొత్తం గాంధీ పేరు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. గాంధీ 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 సాచిన్ 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 లాగా గాంధీ గాంధీ అనేసి స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ విధంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, చిన్న స్టోరీ. కాకపోతే 1906 ఎలా గుర్తుకుంటుంది? సో ట్రిక్ ఏంటంటే, పెద్దగా టామ్ టామ్ అని అరకుండా, పెద్దగా టామ్ టామ్ చేయకుండా అరకుండా, పెద్దగా టామ్ టామ్ చేయకుండా అరకుండా సైలెంట్ గా సత్యాగ్రహ చేశారు, అనసన వ్యక్తం చేశారు సైలెంట్ గా.
అరకుండా సైలెంట్ గా. సో పెద్దగా టామ్ టామ్ చేయకుండా కానీ మీకు 19, సైలెంట్ గా చేశారు అరకుండా అని కానీ మీకు 6, అరకుండా 6. అరకుండా అంటే అగేన్స్ట్ నేను చెప్తున్నాను 1906, పెద్దగా టామ్ టామ్ లేకుండా అరకుండా సైలెంట్ గా సత్యాగ్రహ చేశారు 1906. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దగాను కానీ 10, టామ్ టామ్ అని కానీ 9, అరకుండా అని కానీ మీకు 6, అరకుండా 6, అరకుండా 6. ఈ విధంగా మీరు 1906 ని గుర్తుపెట్టుకోవచ్చు. చిన్న స్టోరీ చెప్పాను కదా, ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ నుంచి ఎక్కడ నటాల నుంచి ట్రాన్స్ఫర్ దాకా వెళ్ళి నడుచుకుని వెళ్ళారు, బ్లాక్ యాక్ట్ ఇది అది మొత్తం క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అండ్ వేర్ వాజ్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా? ఇండియాలో ఫస్ట్ సత్యాగ్రహ ఎక్కడయింది? 1917 అయింది, చంపారన్ బీహార్లో అయింది. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి రిలేషన్ ఉందన్నమాట. ఇక్కడ ఏమొచ్చో, ఫస్ట్ సత్యాగ్రహ ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో. ఎప్పుడు చేశారంటే 1906. ఇక్కడ నాన్ వైలెన్స్, సైలెంట్గా ఉండమని, సైలెంట్గా ఉండి ప్రొటెస్ట్ చేశారు. పెద్దగా టామ్ టామ్ చేయకుండా సైలెంట్గా ఉండి ప్రొటెస్ట్ చేశారు. అరలేదు అని చెప్పాము, అరలేదు అంటే అరిచారు. అరలేదు అంటే ఏంటి? సైలెంటే కదా. సైలెంట్ అంటే ఏంటి? పల్లెటూరులో ఏమంటాం మనం సైలెంట్గా? పల్లెటూరులో సైలెంట్గా ఉండు అంటే ఏం, జనరల్గా ఏమంటాం మనం? పల్లకుండు. ఎందుకు గొల్లగొల్లాడుతున్నావు? పల్లకుండు అంటారు కదా, పల్లకుండు పదకొండు అంటే 11 సంవత్సరాలు. ఇక్కడ ఫస్ట్ సత్యాగ్రహ అయింది పల్లకుండు, ఇక్కడ సైలెంట్ అని అరిచారు కదా, ఇక్కడ పల్లకుండు. సో 11 కలిపితే ఎంత? 1917. 1917లో చంపారన్ బీహార్లో ఫస్ట్ సత్యాగ్రహ చేశారు. దీని గురించి, ఇండిగో గురించి, ఇండిగో అంటే నీలిమందు. అంటే అక్కడ ఉన్న చంపారన్ బీహార్లో ఉన్న ఫార్మర్స్కి ఈ బ్రిటిష్ వాళ్ళు గోల గోల పెట్టి వాళ్ళ ల్యాండ్లోన ఈ నీలిమందు కల్టివేషన్ చేయమని చెప్పారు. ఆ గోల పడలేక గాంధీ గారు అక్కడికి వెళ్ళారు, టామ్ టామ్ చేసి ప్రొటెస్ట్ మొత్తం చేసి దాని తర్వాత ఇండిపెండెన్స్ ప్రొటెస్ట్, మాకు స్వాతంత్రం కావాలని ఇక్కడ నుంచి గుంజుకుందనమాట. అర్థమైందా? ఇది అనమాట స్టోరీ. నెక్స్ట్, వెన్ వాజ్ గాంధీజీ వెన్ టు జైల్? జైల్కి గాంధీ గారు ఎప్పుడు వెళ్ళారు? ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు టోటల్గా? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 21 ఇయర్స్ ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నారు? 1893 నుంచి 1914 దాకా ఉన్నారని చెప్పాను. 15లో ఇండియాకి వచ్చారు, 2 సంవత్సరాల తర్వాత ఈ చంపారన్లో అంటే స్టార్ట్ అయిపోయింది 1917లో ఈ ప్రొటెస్ట్. తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఎప్పుడు జైలుకి వెళ్ళారు? జోహానస్బర్గ్లో 1908. ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్రికెట్ అంటే గాంధీజీ ఫస్ట్ టైం వాళ్ళకి ఏజ్ 39 ఉండేటప్పుడు జైలుకి వెళ్ళారు. అట్ ది ఏజ్ ఆఫ్ 39, 39 సంవత్సరాలకే జైలుకి వెళ్ళారు. పుట్టిన తేదీ ఎంత? 1869. 39 కలిపేయండి ఎంత అయింది? 8. నెక్స్ట్ 0, 9, 1. 1908 అంటే గాంధీజీ 1908లో ఫస్ట్ టైం జోహానస్బర్గ్లో జైలుకి వెళ్ళారు. ఎప్పుడు? 39 సంవత్సరాల వయసులో. 39 అనగానే మీకు బర్త్ డేట్కి ఇది కలిపేయండి, ఈ డేట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, కొంచెం లాజిక్ పెట్టి మనం నేర్చుకోవాలి, లేదంటే గుర్తుకుండా అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ విచ్ రైల్వే స్టేషన్ వాజ్ గాంధీజీ హ్యూమిలేటెడ్ అండ్ అవుట్స్టెడ్? ఆన్సర్ ఏమొచ్చు, పీటర్ మార్టిస్ బర్గ్ ఇన్ సౌత్ ఆఫ్రికా 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్ళారని తెలుసు కదా. సో ఏ రైల్వే స్టేషన్లో గాంధీకి హ్యూమిలేట్ చేసి బయటికి గెంతేశారు? స్టేషన్ పేరేంటి? పీటర్ మార్టిస్ బర్గ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. గాంధీ ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఇది ట్రిక్, జస్ట్ కామెడీ విధంగా నేను చెప్తాను, అలాగైతే మీకు ఈజీగా గుర్తుంటుందని. తిట్టొద్దు, ఏదో ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాను, ఏదో నేను సోచి చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. ఏదైనా డిఫరెంట్ చెప్తేనే మీ మైండ్కి ఎక్కుతుంది. సో గాంధీజీ వెళ్ళారు, లాయర్ అవడానికి వెళ్ళారు కానీ సౌత్ ఆఫ్రికా, అక్కడ వాళ్ళు పెత్తలే, పెత్తపోతే ఏమైంది? కొట్టేశారు. కొట్టిన తర్వాత బయటికి తన్నేశారు. సో గాంధీజీ లాయర్ అవడానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు పెత్తలేదు, కొట్టారు, కొట్టి బయటికి గెంతేశారు. పెత్తలేదు అనగానే మీకు పీటర్ మార్ అనగారు కదా, మార్ అంటే కొట్టడం కదా హిందీలో, కొట్టేసి బయటికి తోసేశారు అనగానే బర్గ్ బయటికి తోసేశారు. సో పీటర్ మార్టిస్ బర్గ్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నేను రిపీట్ గడిగడి చేయను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 15, వెన్ అండ్ వేర్ టాలెస్టే ఫార్మ్ సిచ్యువేటెడ్? వెన్ అండ్ వేర్, ఎప్పుడు ఎక్కడ? ఎప్పుడు ఎక్కడ? టాలెస్టాయ్ గాంధీ గారు ఏమంచో ఒక రష్యన్ ఆథర్ ఉండేవారు, అతని పేరు లియో టాలెస్టాయ్. రష్యన్ ఆథర్ ఏమంటో బుక్లు రాస్తుంటారు. సో అతను ఏమంచో నాన్ వైలెన్స్, సింపుల్ లివింగ్ ఇవంతా ఇష్టం అనమాట అతనికి. అతను బుక్లో కూడా అదే మెన్షన్ చేశారు. అతను పుస్తకం చదివి గాంధీ గారు ఏమంచో ఇన్స్పైర్ అయ్యి ఈ ఒక ఆశ్రమం కట్టారనమాట.
ఆ ఆశ్రమం పేరేంటి? టాలస్టాయ్ ఫామ్. ఎక్కడ కట్టారు? జోహానస్బర్గ్ లో కట్టారు. దీని గురించి ఈ సత్యాగ్రహాలు గట్రా స్టార్ట్ చేసేసారు కదా, వీళ్ళు గాంధీ గారు వాళ్ళ యాక్టివిటీస్ అందరూ ఉండడానికి ఒక ఆశ్రమం కట్టారు జోహానస్బర్గ్ లో 1910లో. 39 సంవత్సరాలకే జైలుకి వెళ్ళారు కదా. సో జైలుకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి 41 సంవత్సరానికి ఆశ్రమం కట్టేశారు అనమాట ప్రొటెస్ట్ చేయడానికి. ఎక్కడ కట్టారు? సౌత్ ఆఫ్రికా జోహానస్బర్గ్ లో. పేరేంటి? టాలస్టాయ్ ఫామ్. టాలస్టాయ్ అనే పేరు ఎలాగో వచ్చింది, రష్యన్ ఆథర్ లియో టాలస్టాయ్ నుంచి వచ్చింది. అతను బుక్స్ రాసిన చదివి ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి అతని పేరు ఆశ్రమం పేరు పెట్టుకున్నారు టాలస్టాయ్ ఫార్మసీ. వెరీ ఈజీ ఫ్రెండ్స్, గుర్తుకుందా? 15 క్వశ్చన్లు అయిపోయి, మరి నా వల్ల కావడం లేదు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియో ఇంతవరకు కంప్లీట్ చేద్దాం, ఇంక నేను ఎడిటింగ్ గట్ట చేయాలి. ఇవి అవి ఈ లాప్ట్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసేయండి. 10 క్వశ్చన్స్ అడిగాను కదా, పటాపట్ 10 మినిట్స్లో మీరేమంచో ఆన్సర్ పెట్టేస్తే 200 రూపీస్ రీఛార్జ్ చేద్దామని. 1 మంత్ సబ్స్క్రిప్షన్ రీఛార్జ్ నేనేమంచో మొబైల్ రీఛార్జ్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్2 వీడియో 16 నుంచి మళ్ళీ 30 దాకా చేద్దాం. ఈ సిరీస్ 2-3 వీడియోస్ కంప్లీట్ చేద్దాం. చాలా పెద్ద డిస్క్రిప్షన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, గొంతు కూడా ఎండిపోతుంది చెప్పి చెప్పి. లైక్ కొట్టి షేర్ చేసి కమెంట్ రుద్దేయండి, అలాగైతే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా చేయడానికి. జై హింద్, జై భారత్. అప్పుడు దాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి.